హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గణేష్ ఇన్సైట్స్. నా ప్రీవియస్ వీడియోలో మొబైల్లో ఎక్సెల్ షీట్ ఎలా వాడాలి దాని టిప్స్ అండ్ ట్రిక్స్ మీకు చెప్పాను. సో మీరు చాలా బాగా నచ్చారు దాన్ని. ఇవాళ ఈ వీడియోలో మొబైల్ ఎక్సెల్ షీట్లో ఒక షీట్ ఎలా క్రియేట్ చేయాలి, లేకుంటే ఒక వర్క్షీట్ ఏదైనా షీట్ ఎలా క్రియేట్ చేయాలో ఇవాళ ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ షీట్ కోసం ఏం చేద్దాం, మనం ఈజీగా అంటే మనకు రెగ్యులర్గా యూస్ అయ్యేది అటెండెన్స్ షీట్. సో ఎందుకంటే ఒక హెచ్ఆర్ అయినా, ఒక సేల్స్ పర్సన్ అయినా, ఒక మేనేజర్ అయినా వాళ్ళకి ఎవ్రీ మంత్ అటెండెంట్ షీట్ అయితే క్రియేట్ చేయాల్సి వస్తుంది. చాలాసార్లు మనం ట్రావెలింగ్లో ఉండి ల్యాప్టాప్ క్యారీ చేయం. సో ఈ అటెండెంట్ షీట్ని ఈజీగా మొబైల్ ఎక్సెల్ షీట్లో ఒక్కసారి ప్రిపేర్ చేసుకుంటే ఎప్పటికీ దాన్ని జస్ట్ ఎడిట్ చేసుకొని మనం ఎవ్రీ మంత్ ఆ అటెండెంట్ షీట్ని అయితే పంపించుకోవచ్చు. సో నేను ఈజీ వేగా ఎలా క్రియేట్ చేయాలో ఇప్పుడు నా మొబైల్లో చూపిస్తాను. ముందుగా మొబైల్లో ఎక్సెల్ ఓపెన్ చేసుకున్నాం. ఎక్సెల్లో ఇక్కడ రైట్ సైడ్లో ప్లస్ని క్లిక్ చేస్తే మీకు షీట్స్ వస్తాయి. సో ఫస్ట్ షీట్ని తీసుకోండి. ఫస్ట్ షీట్ తీసుకున్నాక సైన్ ఇన్ సైన్ అప్ ఫ్రీ అని ఉంటుంది, అది వదిలేసేయండి. సో మనం ఇప్పుడు అటెండెన్స్ షీట్ క్రియేట్ చేయాలి. అటెండెన్స్ షీట్ క్రియేట్ చేయడానికి మీకు ఆ షీట్లో ఏమేమి ఉండాలి, ఓ సింపుల్ ఐడియా. ఒకటి సీరియల్ నంబర్ ఉండొచ్చు, రైట్? సో సీరియల్ నంబర్ టైప్ చేద్దాం. దెన్ మీకు ఇంకా ఉండాల్సింది నేమ్ ఆఫ్ ద ఎంప్లాయీ, రైట్? ఓకే, సో ఈ సీరియల్ నంబర్ని మనం కొంచెం మర్జ్ చేసుకుందాం. మర్జ్ చేసుకోవడానికి ఇక్కడ కింద ఆరో మార్క్ని ఇచ్చేస్తే ఇక్కడ మర్జ్ సెంటర్ ఉంటుంది, అది తీసుకోవాలి. అలాగే నేమ్ని కూడా మర్జ్ చేసుకుందాం, రైట్? సో రెండు మర్జ్ అయిపోయాయి. నెక్స్ట్ మీకు కావాల్సింది డేట్ అండ్ డే. ఓకే, సో ఫస్ట్ డే పెడదాము. డేకి వచ్చేసి 1, 2, 3 ఈ మూడు టైప్ చేసేసి తర్వాత ఈ మూడిటిని ఇలా సెలెక్ట్ చేసుకొని ఫిల్ అని లాగితే మీకు ఏ డేట్ వరకు కావాలనో ఆ డేట్ వరకు 30 డేట్ వరకు వచ్చింది, రైట్? అలాగే ఇప్పుడు సెప్టెంబర్లో ఫస్ట్ ఎప్పుడు వచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ సెప్టెంబర్లో ఫస్ట్ మనకి థర్స్డే వచ్చింది. సో మనం ఇక్కడ ఫస్ట్ థర్స్డే, దెన్ ఫ్రైడే అండ్ సాటర్డే, ఓకే టైప్ చేసేసి ఈ మూడింటిని సెలెక్ట్ చేసుకొని ఫిల్ అని డ్రాగ్ చేస్తే లాస్ట్ వరకు మీకు టిల్ 31st వరకు డేస్ కూడా వచ్చేస్తాయి. 18, 19, 20, 21, 22, 23, 28, 29, 30. ఓకే, సో చూడండి 30th మండే వస్తుంది, రైట్? సెప్టెంబర్. సో సీరియల్ నంబర్లో 1, 2 అండ్ 3, ఓకే 3 కొట్టేసి సెలెక్ట్ చేసుకొని ఫిల్ అని 10 నంబర్స్ వేసేసుకున్నాం. నెక్స్ట్ నేమ్ నాదే వేసేస్తాను, నేను ఎగ్జాంపుల్కి చూపిస్తున్నాను. మీరు మీ ఎంప్లాయీస్ నేమ్ వేసుకోవచ్చు, రవి, చందు, బాల, అశోక్, ధరమ్, వీరేందర్, ఓయిన్, అలాగే విశాల్ అండ్ ప్రవీణ్. ఓకే, సో ఇలా చేసేసుకున్నాం. ఇప్పుడు ఈ అన్నిటికీ మనకు కావాల్సింది బాక్స్ వేసుకోవాలి. సో బాక్స్ వేసుకోవడానికి ఒక్కసారి దీన్ని సెలెక్ట్ చేసి ఎండ్ వరకు వెళ్ళిపోతే, సారీ మిస్ అవుతుంది మొబైల్ కాబట్టి. మీరు ఇంకో ఈజీ వేలో కూడా చేయొచ్చు, అది నేను ఏంటో చెప్తాను. అంటే ఇలా ఇంత కష్టపడి డ్రాగ్ చేయకుండా లెట్ మీ కంప్లీట్ దిస్. ఓకే, ఇక్కడ మీకు బార్డర్స్ ఉంటాయి, బార్డర్స్, వాల్ బార్డర్స్ వచ్చేసింది, రైట్? సో మీరు ఈ లాస్ట్ కాలంని గుర్తు పెట్టుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏఎఫ్ ఉంది, సో ఫార్ములా వచ్చేసి ఈజ్ ఈక్వల్ టు సి వన్
టు A4, A4 1 సెలెక్ట్ చేసుకుంటే మొత్తానికి సెలెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు దీన్ని మనం లైట్గా కలర్ చేద్దాం. ఎల్లో ఎల్లో ఓకే. అలాగే వీటిని కూడా డ్రాగ్ చేయడం ఈజీ, జస్ట్ కొంచెం ఏంటంటే స్టార్టింగ్లో ప్రాబ్లం అవుతుంది, తర్వాత మీకు చాలా ఈజీ యాక్చువల్లీ. ఓకే ఫిల్. సో ఇదంతా కలర్ అయిపోయింది. సో నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి, ప్రజెంట్ యాబ్సెంట్ వేయాలి, రైట్? ప్రజెంట్ యాబ్సెంట్ ఫర్ ఎగ్జాంపుల్ అందరు ప్రజెంటే ఉందని అనుకున్నాం ఫస్ట్కి, సారీ ఫిల్ అనేసి లాగితే సెలెక్ట్ చేసుకొని ఫిల్ అని లాగేస్తే మొత్తం వచ్చేస్తుంది. ఇలా ఫ్రైడే ఓకే. తర్వాత ఇప్పుడు కాపీ అందాము అని మొత్తానికి సెలెక్ట్ చేసుకొని మనం సండేస్ తీసేద్దాం ఒకసారి, రైట్? కొంచెం ఈజీ వేగా ఉంటుంది కదా, మనకు డెస్క్టాప్లో అయితే అంతా మొత్తం కనిపిస్తుంది, కనిపించదు కాబట్టి. సో చూడండి వచ్చేసింది, రైట్? సండే, ఇలా సండేస్ని ఏం చేయాలి, క్లియరెన్స్ చేసేస్తే ఈజీగా వెళ్ళిపోతుంది. ఓకే క్లియర్. సో ఇప్పుడు మీకు ఎండ్లో ఏం కావాల్సి వస్తుంది, నంబర్ ఆఫ్ డేస్ ప్రజెంట్, నంబర్ ఆఫ్ డేస్ ప్రజెంట్. ఓకే దీన్ని మనం టెక్స్ట్ని ర్యాప్ చేసుకుందాం, ర్యాప్ దెన్ మర్జ్. ఓకే దెన్ నంబర్ ఆఫ్ డేస్ అబ్సెంట్, దీన్ని కొంచెం ర్యాప్ చేసుకున్నాం, రైట్? ఓకే ఈ రెండింటికి బాక్సెస్ లేదు కాబట్టి లెట్స్ హ్యావ్ ద బోర్డర్స్, రైట్? లెట్స్ కలర్ ఇట్. సో ఇప్పుడు నంబర్ ఆఫ్ డేస్ ప్రజెంట్కి ఫార్ములా ఏంటంటే, సో నంబర్ ఆఫ్ డేస్కి ఫార్ములా వచ్చేసి ఈజ్ ఈక్వల్ టు కౌంట్ ఇఫ్, ఓకే బ్రాకెట్ ఓపెన్, ఏదైతే రేంజ్ ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ మనకు C1 to ఎక్కడి వరకు కావాలి, C1 to KG1, ఓకే. సో C1 -AF1, రైట్? కామా ఫస్ట్ థింగ్ మాకు ప్రజెంట్ ఎన్ని డేస్ తెలుసుకోవాలి కాబట్టి పీ కొట్టేసి దీన్ని క్లోజ్ చేసేసి, సో నంబర్ ఆఫ్ డేస్ ప్రజెంట్, సో ఫస్ట్ వన్ వచ్చేసి 0 వచ్చింది. ఓకే మేబీ ఏదన్నా ఎర్రర్ ఉండొచ్చు. సెకండ్ వన్ చూస్తే మీకు ఓకే C1 లేదు కాబట్టి మనం ఫార్ములా C3 కౌంట్ ఇఫ్ ఇజ్ సారీ కౌంట్ ఇఫ్ బ్రాకెట్ ఓపెన్ C3 AF3, ఇజ్ ఈక్వల్ టు కౌంట్ ఇఫ్ ఇఫ్ బ్రాకెట్ ఓపెన్ C3 AF3 ప్రజెంట్ బ్రాకెట్ క్లోజ్. సో చూసారు 28 ఫిల్. ఓకే 28 డేస్ ప్రజెంట్. నంబర్ ఆఫ్ డేస్ అబ్సెంట్ దానికి ఫార్ములా సేమ్ మళ్ళీ, ఇజ్ ఈక్వల్ టు COUNTIF బ్రాకెట్ ఓపెన్ C3 AF
త్రీ కామా సో ఏది లీవ్ లేదు కాబట్టి జీరో డేస్ వచ్చింది, జీరో డేస్ అందరిది. అలాగే లాస్ట్ కాలం ఏంటంటే మీకు నేను ఒకసారి మర్జ్ చేసుకుందాం, మర్జ్ సెంటర్ టోటల్ నెంబర్ ఆఫ్ టోటల్ వర్కింగ్ డేస్ అందాం, టోటల్ వర్కింగ్ డేస్ రైట్. సో దీన్ని ర్యాప్ చేసుకుందాం. ఓకే సో దీనికి తెలిసిందేగా ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు దిస్ మైనస్ దిస్ సారీ దిస్ ఓకే. సో ఇలా మీరు అటెండెన్స్ షీట్ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు, ఫిల్ దెన్ బార్డర్స్. సో ఇది సో మీకు ఇలాగా అటెండెన్స్ షీట్ అయితే క్రియేట్ అయిపోయింది. అన్నీ ఓకే అంటే దీన్ని ఒక్కసారి సేవ్ చేసుకుంటే ఉట్టి మీరు ఎవ్రీ మంత్ మీ డేస్ ఏదైతే ఉందో అది చేంజ్ చేసుకుంటే చాలు, ఇంకా వేరే ఏం అవసరం ఉండదు మీకు. దీన్ని సింపుల్గా మీరు సేవ్ చేసుకోండి, సేవ్ యాజ్ వన్ డ్రైవా మీ డివైస్ అనేది దిస్ డివైస్ అంటున్నా. సో డాక్యుమెంట్స్ డౌన్లోడ్ ఎక్కడో ఒక ద్వారా సేవ్ చేసేసి మీ పేరు ఏదైతే ఉంటుందో పెట్టేస్తే సరిపోతుంది. ఇక్కడ చూడొచ్చు సేవ్ అయిపోయింది ఇప్పుడు నాకు. సో ఇలాగ మీరు ఈజీగా అటెండెన్స్ షీట్ని మీ మొబైల్లో క్రియేట్ చేసుకొని ఎక్కడి నుంచైనా అటెండెన్స్ని పంపించచ్చు. అంతేకాదు ఒకసారి క్రియేట్ చేస్తే నెక్స్ట్ టైం ఓన్లీ ఫ్యూ చేంజెస్ తోటి ఎవ్రీ మంత్ మీరు అటెండెన్స్ని పంపించచ్చు. సో చూసారుగా ఫ్రెండ్స్ అటెండెన్స్ షీట్ని మొబైల్లో ఎక్సెల్లో ఎలా క్రియేట్ చేయాలో. సో నా ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఒక కొత్త వీడియోతో కలుద్దాం. బీ సేఫ్, బీ హెల్దీ, జై హింద్.